ఫస్ట్ నేను డెడ్ బాడీని చూసిన తర్వాత చెప్తాను. హత్యను చెప్తున్నారు కాబట్టి దీని వెనక ఎంతమంది ఉంటారో మీరే నిర్ణయించుకోండి. ఆలోచించి చెప్తే చాలు, నేను ఇక్కడే ఉంటాను. ప్రొసీజర్ అయిందా? అయిపోయింది సార్. ఆ లేడీని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కంగారు పడాల్సిన పని ఏమీ లేదన్నారు సార్. మొదటి చూసింది ఎవరు? దగ్గరలో ఉన్న మనిషి ఉన్నారు సార్. ఏ సింహాచలం సార్? నేను మాట్లాడతాను. పేరేంటి? నా పేరు కృష్ణానండి. ఎన్నింటికి వచ్చావు? 6 గంటల పైనేనండి. 6 గంటల పైన ఇక నీకేం పని? ఈ ఇంటిని చూసుకోవడానికి నన్నే ఏర్పాటు చేశారండి. ఈ ఇల్లు ఎవరితో కనుక్కున్నావా? కనుక్కున్నాం సార్. స్విట్జర్లాండ్ లో ఉన్న మనిషే సార్. 1 సంవత్సరం కాలంగా ఆయన ఇక్కడ లేరు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం కలిసే సాల్వ్ చేయాలి. ఆత్మధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఓకే, ఓ 2 వారాలు గడువు అడుగు, ఆలోగా అంతా రెడీ అవుతుంది. రెడీ అవుతుంది, రెడీ అవుతుంది అంటే ఎప్పుడు రెడీ అవుతుందిరా? తొందరగా రెడీ చేయలేదనుకో ఊరు జనాలు మనల్ని కుమ్మేస్తారు. అంతకు ముందే మనం రెడీ చేయాలి. రెడీ చేద్దాం. అయితే మీరు ఇక్కడ ఉండాలి, నేను వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. ఇక్కడే ఉన్నారా? ఏం అర్థం కావట్లేదు కదా. అంతే అంతే, నాతో రండి. తెరలు కొట్టేటట్లు మనము పోదా, వెండి తారలుగానే వెలుగుదాము. కథలెన్నో వచ్చినాయి, వచ్చినవి జరుగుతూను, అనుకున్న మోహాలు బాగానే జరుగునునే. కళ్ళకు వచ్చును ఆనందం. ఫుడ్ తీసి పెట్టనా? నేను స్నానం చేసి మనిద్దరం కలిసి. ఓ, నేను తిన్నాను. ఓ, అయితే అక్కడ పెట్టేలే. తెరలు కొట్టేటట్లు మనము పోదా, వెండి తారలుగానే వెలుగుదాము. కథలెన్నో వచ్చినాయి, వచ్చినవి జరుగుతూను, అనుకున్న మోహాలు బాగానే జరుగునునే. కళ్ళకు వచ్చును ఆనందం. ఆనందం పరమానందం, సొమ్ములపై మోజులే ఎక్కువైతే గొప్ప మగును. కంటికి నచ్చును కలియుగం సోదర పండగను చేసుకోకు. పేపర్స్ సరిగానే ఉన్నాయి? ఈ పేపర్ని కాపీ తీసుకుని అడ్వకేట్కి ఇస్తాను. మీకు ఇది నచ్చింది కదా? ఈ లీగల్ వెరిఫికేషన్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాను. ఇచ్చేద్దాం. అయితే మీరు తీసుకోండి. అంటే మీరిద్దరు బ్రోకర్లా? చేచి, నేను మీడియేటర్. ఓ, ఆయనేమన్నా అనుకుంటాడు. నమస్కారం అండి. తోడుగా చూడండి, ఓనరు రెంట్ కోసం వచ్చున్నాడు. ఏం చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పి పంపించేయండి. హలో, గ్రీన్ పాయింటే కదా? హలో, వివేక్ సార్ ఉన్నారా? వివేక్ సార్ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? సార్ టూర్కి వెళ్ళారు. ఎప్పుడు వస్తారో మీరు ఏమైనా చెప్పగలరా? హలో మేడం, హలో. టీనే కొనేస్తానులే సార్, కానీ బిస్కెట్స్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేదు సార్. వేసుకో, ఇస్తానులే. నువ్వేమీ కంగారు పడిపోకు.
ఇన్వెస్ట్మెంట్, ప్రాజెక్టు, ప్రాపర్టీ అన్నీ పోయిందేంట్రా? ఇలా నీళ్ళలో వేసిన గీతలా పోయిందేంట్రా మొత్తం? దేవుడా, ఏంటి బాబు అంత ఆలోచిస్తున్నారు? మీ అందరి గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు కాస్త బెంగగానే ఉంది. 5-6 మాసాలుగా అద్దె బాకీయే కదా. మీరు ఒక పని చేయండి, ఇంతవరకు మీరు ఇవ్వాల్సిన అద్దె ఇక నాకు ఇవ్వద్దు. హలో, లోపలికి రండి. చూశారుగా, ఇదే మా సెటప్ ఫర్నిచర్తో పాటు. వెళ్ళి చూడండి. కాళ్ళు వెళ్ళిపోతారులే. హలో. హలో, గ్రీన్ పాయింటేనా? నేను ప్రసన్నని, అక్కడ సారున్నారా? అదేవి జరిగే పని కాదండి. అద్దెవలేదని నేను వాళ్ళని గెంటేశాను. హలో, ఇక మీరు వెళ్ళండి బాబు. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడాల్సిన పని లేదు. కాసుకున్న సమయం వచ్చును తోరను, గాలిలో పడ్డముగా మారును జీవితం. కాసుకున్న సమయం వచ్చును తోరను, గాలిలో పడ్డముగా మారును జీవితం. చిలక గోరింకలాగా ఉండవలసిన కుటుంబం, తుఫానులో ఇరిగిన ఓడల చిన్న నీళ్ళను కొట్ట. ఆనందం పరమానందం సొమ్ములపై మోజులే ఎక్కువైతే గొంత మొగులు. కంటికి నచ్చిన కలియుగం సోదర పండగను చేసుకోకు. వచ్చేటప్పుడు పంచదార తీసుకురాకపోతే ఉదయం కాఫీ కిపి అని నా దగ్గర రాకు. మా జనం 12 లేచేదానివి, నువ్వు నా కాఫీ ఇస్తావా? పోవే. మనము పోదు వెండి తారలు కానీ వెలుగుదా. కలలెన్నో వచ్చినాయి, వచ్చినవి జరుగుతూను. అనుకున్న మోహాలు బాగానే జరుగును. కళ్ళకు వచ్చును ఆనందం. ఇది ఏంటో తెలుసా? తెలుసా అని అడుగుతున్నా. నువ్వు తాకట పెట్టిన నా నగలన్నీ పోయినాయి. దాని నోటీసే ఇది. ఇన్ని రోజులుగా నువ్వు దాచిపెట్టావు. ఒక మాట నాతో చెప్పనొచ్చుగా మా నాన్న కాలు పట్టుకనైనా నేను తెప్పించేదాని. నువ్వు అసలు మనిషివేగా? ఇక ఏమేమి దాచావో ఎవరికి తెలుసు. ఇక నీతో పాటు ఉండలేను. నేను పోతా. ఆ రోజు ఈ మాటగా చెప్పారు. అప్పుడు ఆపేసి ఇవ్వండి తోడు. ఆఫీస్ అంతా క్లబ్బుగా మార్చారని విన్నాను. ఇప్పుడు నేనే స్వయంగా చూశాను, అర్థమైంది. ఏంటయ్యా వివేక్, ఇదంతా? అది మాయ గారు ఆఫీస్ డిస్పోజ్ చేశాను. పర్వాలేదురే, ఆ సంగతులన్నీ థామస్ చెప్పాడు నాకు తెలుసు. షికా గురించి అసలు నువ్వేం ఆలోచించావు? ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది ఇక నీ దగ్గర రానని. ముందు నీ నిర్ణయం తెలిసిన తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తాను. మావయ్య, ఇన్వెస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఒక వారంలో అన్ని సర్దుకుంటాయి. దాని తర్వాత నేను ఇంటికి వచ్చి తనతో మాట్లాడి నేను ఇంటికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్నే కదా, గుర్తుంచుకో. పైగా 25 లక్షల రూపాయలు కావలసినా కూడా
నేను ఖచ్చితంగా సర్దుబాటు చేయగలను. అబ్బే అవన్నీ వదిలేయండి. నాకిప్పుడున్న ఇబ్బందులన్నీ సరిచేసుకుని ఈ క్రైసిస్ నుంచి బయటకు వస్తాను. చూడు బాబు, నీకేం కావాల్సినా నన్ను కాంటాక్ట్. ఎవరితో అన్నా తెగ మాట్లాడేస్తున్నారు? నా ఫ్రెండ్ తోనేరా. ప్రతి ఒక్కరూ ఇలాగే సమాధానం చెప్తారులే. కొత్త నంబర్లు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. ఎంత పొగర్రా నీకు, అంత ధైర్యం అయిందా? నాతోనే వేషాలు వస్తావా? కారాకిందేంటి కొంప తీసి అప్లోడ్ వచ్చాడా? అరే మీరేగా ఈ చిత్తూరులో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు? వీడు వచ్చాడా? సరే కదా, మీ ఆఫీస్ మూతబడిన విషయం మాకు తెలుసు. ఎంత దారుణం సార్ ఇది. మీరు మార్కెటింగ్ లో పెద్ద పులి కదా, మేమేదో చిన్న చిన్న బ్రోకర్లు. మనల్ని ఎంత ఎగతాళి చేసేవాడు. అవును షమి, వీడెప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉండేవాడు కదా, పనికిరాని బ్రోకర్. పనికిరాని బ్రోకర్. ఈ పనికిరాని బ్రోకర్లంతా కావలసినంత ఆస్తిని సంపాదించుకున్నావు. నీ లైఫ్ లో అంత ఆస్తిని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావో ఏంటో. వీడెప్పుడు సెటిల్ అవుతాడు? ఆ రోజు చెప్పాంగా వాడిని మనతో రమ్మని. అప్పుడు ఎంత గర్వంగా ఉండేవాడు. అయిపోయిందా? అవునరా, నేను ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఓనర్నే. తెలుసుకో, మీరందరూ ఇక్కడే ఉంటారుగా. మరి ఎక్కడికి వెళ్తావు? నేను ఇప్పుడు హాలిడే మూడ్ లో ఉన్నాను, అయిపోయిన తర్వాత వస్తాను. నీ గుండె ధైర్యాన్ని చూసి నేను ఎంత మెచ్చుకుంటున్నానో తెలుసా? ఏం ధైర్యం? జీవబాలన్. రే, నన్ను ఇప్పుడు అందరూ అలాగే పిలుస్తున్నారు, ఎలా ఉంది? సమీర్, నీ ఓనర్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మెల్లిగా చెప్పు. అయితే బావా, త్వరలో కలుద్దాం. వెళ్ళొస్తాం. వస్తాం. అప్పుడు వీడు. రే, అక్కడ ఓనర్ వెళ్ళిపోతాడా? ఆయన వెళ్ళక ముందే మనం అక్కడికి వెళ్ళాలి. కారెక్కు, వెళ్ళొస్తాం బావా. వెళ్ళిపోరా బాబు, వాడిని వాయించుండాలి. బండిది బండిది వచ్చేసాడు పెద్దగా చెప్పడానికి. నేను చెప్పకుండా ఇంకెక్కడ కారు ఆపకూడదు, అర్థమైందా? కొంప తీసి ఒక్క పని జరగట్లేదు. రే వివేక్, ఆ తెనాలి రాఘవింట్లో పశువుని గమనించావా? పశువునా? పశువు అనగానే అలా బిత్రపోతావేంట్రా? పశువు అంటే పశువే, నాలుగు డబ్బులు సంపాదించాలి అంతేగా. వీడికేమైందిరా, పసి పందవన అంటాడు. నేను ఒక పెద్ద బిల్డర్ని అవుతాను. ఇద్దరు ఏదో ఒకటి ప్లాన్ చెయ్యండి. నేను ఒక పెద్ద బిల్డర్ అయితే తీరుతాను చూడండి. అవుతావా? సరే కానీ బిల్డర్ అంట. హలో. హలో, నేను మీ ప్రాపర్టీ యాడ్ చూశాను, దాని డీటెయిల్స్ కనుక్కుందామనే ఫోన్ చేశాను. ఆ విషయం ఏంటో చెప్తారా? అవును, అదే. వివేక్ సారేనా? అవునండి. సార్, నేను పొందూరిని. పొందూరియా? అవును, బ్రోకర్ ప్రసన్నన్ పొందూరియా. అవును, నేనే. మీరు కంపెనీ మూసేసి మీ వాళ్ళతో తిరుగుతున్నారు కదా, నాకు తెలుసులేండి. ఇదిగోండి, కంపెనీ ఏం మూయలేదు, కొద్దిగా గ్యాప్ ఇచ్చామంతే. రేపు మీరు స్థలం చూపిస్తారా? సార్, ముందులాగా పుష్ అవుతారు కదా. పొందూరి, నువ్వు నన్ను నమ్మవేంటయ్యా? లేదని అనడం లేదు. అయినా అంతా కాదు, రేపు మనం స్థలం చూడడానికి వెళ్తున్నాం అంతే. నచ్చిందనుకో వారంలో కొనేసుకుంటా. అయితే ఓ పని చేయండి సార్, ఉదయాన్నే ఇక్కడికి వచ్చేయండి. వస్తానులే. మరైతే పొద్దునే కలుద్దాం. ఓకే.
సార్ దిగండి సార్ చూడండి ఇదే ప్యాలెస్ లాంటి ఇల్లు కుదరదు పైగా ఆ ఇల్లు అన్ని కలిపి ఒక కోటి రూపాయలు అది తక్కువ అంటారా ఏంటి సార్ మీరింకా మాట్లాడారంటే ధర ఇంకా తగ్గుతుంది అడుగుదామంటావా మీరే అడగండి సార్ కూర్చోండి కూర్చోండి కూర్చో ప్రసన్న మీకు ఈ స్థలం నచ్చినట్టే కదా ఇల్లు మొత్తం చూడలేదు కానీ బయట బాగుంది ఇల్లు నచ్చుతుంది నచ్చక అన్నట్టు ప్రసన్న ముందు టీ తాగిన తర్వాత ఇదిగోండి మీకు షుగర్ ఫ్రీ నాకేమీ షుగర్ లేదండి తనకు చెప్తే అర్థం అవ్వాలి కదా అవును కదా టీ తాగండి నీ పేరేంటి బాబు ఇప్పుడే చెప్పారు నేను మర్చిపోయాను నేను వివేక్ వివేక్ కాదు మతిమార్పు కాస్త ఎక్కువ అందుకనే ఇంకేంటి సార్ ఇల్లు చూద్దామా ప్రసన్న ఇల్లు అంతా చూపించు రండి సార్ టీ కూడా తాగనివ్వడం లేదు రండి నేను మొత్తం చూపిస్తాను షర్లే ఓసారి ఇలారా పదా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బా అదిరిపోయింది కదా అదిరిపోయింది సూపర్ గా ఉంది ఇక సార్ డబ్బులన్నీ రెడీగా ఉన్నాయిగా అదేంటంటే మొన్న చేసినట్టు ఏమీ చేయరు కదా డబ్బుల గురించి దిగులు పడకు ధైర్యంగా ఉండు ఈ చిన్న చిన్న వస్తువులన్నీ మనం ఏం చేయాలండి వాళ్ళు తీసుకునే పాట అయితే తీసుకునిద్దాం ఇవన్నీ మోసుకుని మనం ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఇంకోటి కొనుక్కుందాం సర్లేండి మొత్తం చూపించాను ఆయనకి బాగా నచ్చింది అయితే మిగతా విషయాలు ఎలా సార్ వివేక్ నీకు ఇల్లు నచ్చిందా మీరు ఎంత ఎదురు చూస్తున్నారు ఇక్కడుండే చోట్లకు ధర ఎక్కువైపోయింది ప్రస్తుతమున్న ధర ప్రకారం నాకు 1 కోటి రూపాయలు ఇస్తే చాలని పొందురుతో చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో దీన్ని చూస్తున్నాను ఓకే ఇది ఒక 1-2-3 ప్రాసెస్ అయితే మీరు ఎలా చెప్తారు అయితే ఫైనల్ గా నేను ఒక ధర చెప్తాను వ్యాపారం జరిగేటట్టయితే 25 వరకు తగ్గించగలను 75 లక్షలు 75 ప్రసన్న కమిషన్ గురించి సార్ తో మాట్లాడుకో నేను 10 పైసలు కూడా ఇవ్వను సార్ చంపేయకండి సార్ ఒక్క నిమిషం నేను పార్ట్నర్స్ తో మాట్లాడేసి వస్తాను మాట్లాడుకోండి చెబ్రా రే మణి ఎక్కడున్నా నేను పనిలో ఉన్నాను రా మనం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం ఒక ఎకరం స్థలం ఒక ఇల్లు రే దీన్ని ఒక రిసార్ట్ చేసేటట్టు ఉందిరా నువ్వు ఎప్పుడొస్తావు వెంకట్తో కలిసి నేను వచ్చేస్తాను రా ఓకేరా మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం ఒక ఎకరం స్థలం ఒక అద్భుతమైన ఇల్లు అయితే ఫండ్ రెడీ చేసావా డబ్బుల గురించి నువ్వు దిగులు పడకు ఓకే 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 నువ్వు ఎప్పుడొస్తావు నేను మనీతో వస్తానులే అయితే ఉంటాను ఓకే ఓకే సార్ ఇక మీద 2 రోజుల పాటు మీ ఇంట్లో ఉండబోతున్నాం ఏంటి సార్ అలాగంటారు
కావాలంటే మీరు మాతో 10 రోజులు ఉండొచ్చు కదా. మీరు ఉంటారంటే మాకు సంతోషమే. నాకు కూడా మీరు అక్కడ 10 రోజులు ఉండాలనిపిస్తోంది. అయ్యో, నేను మా పార్ట్నర్స్ ని పిలవలేదే, ఒక్క నిమిషం. ఆ, పిలవండి. రే మణి, నేను రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే వచ్చాను. వెంకీ గారు కూడా చెప్పే. ఓకేరా. ఈ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ అందరూ ఒకే ఆలోచనలో ఉండడం గొప్ప విషయం కదా ప్రసన్న. మరేమనుకున్నారు, నాకు ఈ పార్ట్నర్స్ బాగా తెలుసు, మంచి మనుషులు. చాలా సార్లు నేను ఫోన్ లో మాట్లాడాను. ఇక రేపు కలుసుకుందాం. ఓకే. సరే సార్. ప్రసన్న, కమిషన్ సార్ దగ్గర తీసుకో. అలాగే సార్. ఓకే ఓకే సార్, బాయ్ బాయ్. విన్నావుగా, కమిషన్ కమిషన్ ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. వీడా, చెప్పు. హలో, బాలునా? నేనే. ముందు విషయం ఏంటో చెప్పు. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఒక ఎకరం స్థలం, అందులో సూపర్ అయిన ఇల్లు. ఓ, దాన్ని సూపర్ గా రెడీ చేసి అమ్ముదాం అనుకుంటున్నా. అందుకు నీ హెల్ప్ కావాలి. ఇప్పుడు డబ్బులు నా దగ్గర లేవు. అబ్బా, అది కాదురా. మరి ముందు నువ్వు వచ్చి ఆ స్థలాన్ని చూడు, తర్వాత రెడీ చేసి ఇస్తే చాలు. ఓ, అంతేనా? దాన్ని నేను రేపు సరి చేస్తానులే. అయితే సరే. ఓకే వివేక్. ఓకే, రేపు కదా సరి చేస్తే పోలా. వీడు మనకున్నాడే. ప్రసన్న. ఏంటి సార్? తీస్తి. ఇదిగో తెస్తున్నా. ఇదిగోండి సార్. వివేక్, ఇక నుంచి ఇది నీ సొంతం, జాగ్రత్తగా ఉండు. మీరు అప్పుడప్పుడు రావాల్సిందే. ఓకే ఓకే. ప్రసన్న, కమిషన్ ఇవ్వలేదని తప్పుగా అనుకున్నా. అది నేను ఎప్పుడో మర్చిపోయాను సార్. వివేక్ వెళ్ళొస్తాను. అలాగే సార్. ఎప్పటికీ నా పైన విశ్వాసంగానే ఉంటాడు. జాగ్రత్తగా తీ. అయ్యో, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళుండొచ్చు కదా. ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళాలి. లేదు సార్, అసలు నేను ఇవాళ వెళ్ళను. మీకిక్కడ పనులు చేయడానికి ఒకటి కావాలి కదా, అది నేను చేస్తానులే. అలా వద్దు ప్రసన్న. మీకు ఏ కష్టమూ కలగకుండా నేను ఇక్కడ ఉంటాను. ఏంటి, అర్థం కాలేదా? సార్కి బెడ్ కాఫీ ఇవ్వాలి, ఈ గార్డెన్ మొత్తం నీట్ గా ఉంచుకోవాలి, బట్టలు బాగా ఉతికి పెట్టాలి. ఇంకా నీకు అభ్యంతరం లేకపోతే ఎక్కువే వద్దు, నెలకి 15,000 రూపాయలు ఇస్తే చాలు. సరిపోతుందా? రే, ఇదే అయి ఉంటుందా? మనం వచ్చిన అడ్రస్ కరెక్టేనంటావా? కాదు, తప్పకుండా ఇదే ఉండదు. నువ్వు చెప్పిన అడ్రసే ఇది. నేను చెప్పిన అడ్రసా ఇది? లాటరీ తీస్తేనే కదా తగిలేది. రే, అందుకో అక్కడ కూర్చో ఉన్నాడు చూడరా. నా పార్ట్నర్సే. రే వివేక్, రామావా? ఎన్ని రోజులైంది? ప్రసన్న, ఏంటిది? మన ఇంటికి వచ్చారు కదా, వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి కదా. సారీ, ఇక నేనేమీ చెప్పర్లేండి. ఎవరితను? ఈయన పొందూరి ప్రశాంత్ని. నే తెలీదా? చెప్పండి సార్ వీళ్ళకి. ఏంట్రా వీళ్ళకి తెగరిల్ కొడుతున్నాడు? ఓహో సార్, మీరు పొందూరి? ఆగు, ఊరికే ఊరేగింపు వద్దు సార్. పర్లేదులే, వదిలే, క్షమించాను. ఈ డైలాగ్ నేను చెప్పాలి సార్? దానికి కూడా క్షమిస్తాను. బై ద బై, ఇప్పటి నుంచి ఇతను మన బానిస. థాంక్యూ సార్. ఇలా చూడండి, నన్ను పొందూరి అని పిలవడమే నాకు ఇష్టం. పొందూరి, ఇదిగో ఈ బ్యాగులు తీసుకో. రండిరా వెళ్దాం. పొందూరి గారు, ఈ బ్యాగ్ కూడా పట్టుకోండి. పొందూరి గారు, ఏమంటే నేను బాటిల్ నుంచి వచ్చిన భూతాన్ని కాదు. ఏమున్నాయి ఈ బ్యాగ్ లో, ఎంత పురుగు ఉన్నాయి? ఆ పొందూరి, వీటిని పెట్టేసి బెవరేజ్ వెళ్ళాలి. సార్, 100 సార్లు అయినా నేను వెళ్ళొస్తాను సార్. ఉంటారు, నేను చూస్తా. ఏంటి తెరవట్లేదు? అరే బాబా, టెన్షన్ పడకు, ట్రై చేద్దాం. నాకేం టెన్షను? నువ్వు కానీ నువ్వు టెన్షన్ పడకుండా తెరిచి చూడు, తెరుచుకుంటుంది.
సార్ తెరవండి సార్, టెన్షన్ పడకుండా తెరవండి సార్. ఏ తెరిచిందిరా అమ్మయ్యా. ఇదిగో మామా, నిజం చెప్పాలంటే ఈ ప్రాపర్టీ కొనడానికి నా దగ్గర డబ్బులే లేదు. అవును, ఆఫీస్ క్లోజ్ చేసిన విషయం మీకు తెలుసు కదా. 10 పైసలు లేకుండా అడుగు తినే స్థితికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే ఆత్మహత్య చేసేవాణ్ణి. అది మంచిదేలే. ఏమన్నా అది ఆత్మహత్య చేయకుండా ఉన్నందుకు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి నేరుగా విజయవాడలో ఒక మంచి కేటరింగ్ సర్వీస్ లో జాయిన్ అయ్యా. నేను నిజంగా చెప్పాలంటే ఈ పేరు విన్నావా, అంబ్రోసియా క్యాటరర్స్. నిజం చెప్తున్నాం బావా, నా లైఫ్ లో ఇలాంటి టేస్ట్ ఉన్న ఫుడ్ నేను తినిందే లేదు. నిజంగారా? సూపర్ గా ఉంది. మనకి ఎలాంటి పార్టీ అయినా వీళ్ళనే పిల్లాలి. దరిదాపుల్లో ఎవరూ కనపడడం లేదు. ఇప్పుడు ఎవరిని దారి అడగలబ్బా? సరే కాల్ చేసి చూద్దాం. ఈ దరిద్రుడి నంబర్ దొరకడం లేదే. అనవసరంగా మనమే ఇరుక్కుంటున్నాం. నాకు వేరే పని లేదా ఏంటి? ఇదిగోండి రా, మన రాజ్కుమార్ వచ్చాడు. ఎంతసేపు అయిందో చూడు. సార్ ఏం భయపడకండి, జేడీఎఫ్ వస్తుంది, అన్ని సర్దుకుంటాయి. ఇదిగో జేడీఎఫ్ సూపర్ మంచి సర్కిల్. పోయండి, గ్లాసు రెడీ, నీళ్ళు రెడీ, పండగ చేసుకోవాల్సిందే. రావేటు ఫ్రెండుని కదా. హరిని అక్సెప్టెడ్. ఇక నుంచి అమ్మాయి నాకు పర్సనల్ అంతే. నీ అబ్బా నువ్వా? నేనేరా. ఏంట్రా శబ్దం? తలుపు గాలి కొట్టుకుంది. ఏ తలుపు రా కొట్టుకుంది గాలికి? అమ్మో అబ్బా,
హలో అన్న. ఎరా బాలు, వస్తానన్నావుగా. ఏంటన్నా మీరు అలా చేశారు? నేను ఎన్నిసార్లు మీకు కాల్ చేశాను కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ కాలేదే. మీరింకా అబద్ధాలు చెప్పడం అసలు మానుకోలేదా? అదేంటి బాలు, అలాగైతే నిన్ను రమ్మంటానా ఏంటి? అదే కదా. నువ్వెప్పుడొస్తావు? నేను 15 రోజుల తర్వాతే రాగలను. ఇక్కడ ఇప్పుడు మీరున్న పాత సెటప్ కాదు, ఇక్కడ ఇప్పుడంతా మారిపోయింది. సరే సరే అన్న. అయితే తను వస్తుందన్నమాట. షో, ఈ దుర్మార్గుల్ని ఎలాగైనా పంపించాలే. మార్గం ఉందిలే. వద్దు, నేను తర్వాత ఆగుతాను. మణి, ఏంట్రా నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావురా? ఎందుకు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. వీళ్ళు వెళ్ళరా ఏంటి? రే, మీరు ముందు ఇంటికి వెళ్ళరండి రా. ఆ బాలుగాడేమో ఇప్పుడు చెప్తున్నాడు వాడు రావడానికి 15 రోజులు పడుతుందంట. అవును, వారిని పాత బ్యాలెన్స్ అడిగాడా? లేదే. అది ఇస్తేనే వస్తానని చెప్పాడా? రే, అదేం కాదురా, వాడికి ఊర్లో ఏదో పని ఉందంట. అప్పుడు నువ్వు వెంకటు పొందూరి ఒక 10 రోజులు ఇంట్లో ఉండరండ్రా. లేదు, అది నేనిప్పుడు ఇంటికి ఏం చేస్తాను. అయితే మీరు ఇంటికి వెళ్ళడం లేదు కదా? అలాగైతే నేను వెళ్ళను. అదేం కాదు, రేపు ఒక ఆర్కిటెక్ట్ వస్తుంది, అది ఒక అమ్మాయి. మీరందరూ ఉండేటప్పుడు ఆ అమ్మాయిని ఎలా రప్పించగలను? అందుకే చెప్తున్నా. అన్నమాట విషయం. సరే, తర్వాత ఒక విషయం, రేపు అమ్మాయి వచ్చినప్పుడు ఇల్లు కంప్లీట్ గా క్లీన్ చేసి ఉండాలి. అర్థమైందా? ఇటువంటి నేను తీసుకుంటాను. ఇల్లు ఎలా ఉంది? చూసిన తర్వాత చెప్తాలి. ప్రయాణం బాగా జరిగిందా? పర్వాలేదు. పదా. వయసు కాస్త ఎక్కువైనట్టుంది. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. నువ్వు ఒంటరిగా ఏమీ అడ్జస్ట్ అవ్వద్దులే. వస్తుందిరా. హాయ్, కూర్చో. కూర్చో. ఓకే, ఉందూరి రెడీ? ఇదిగో వస్తున్నా. ఇదిగో ఫుడ్ నచ్చిందా? నా వంటే, నేను చేసిన వంటే. అంత బాగలేదే. ఎవరి సాయం లేకుండా నేను ఒక్కనే చేశాను. బాగాలేదు కదూ? నాకు కావాల్సిందే. ఇక వేరే చేసిస్తానండి, ఇప్పటికి తినండి. అటువంటి ఐటమ్ ఇంత పంద్రాలే లేచావు, నీకు జోహారు. థాంక్స్ వివేక్. ఇంతకీ ఏం చేస్తున్నావు? నిన్ను ఈ సంగతికి అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఈ ఇల్లు సెలెక్ట్ చేసినందుకు. సమావు చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకు నచ్చింది. ఈ ఇంటికి 4 వైపులు సెపరేట్ ఎంట్రన్స్ ఇచ్చామనుకో, ఒక హెరిటేజ్ లుక్ వస్తుంది. అది బానే ఉందే. నీకు చాలా తెలివి ఉందిలే. కాస్త A3 పేపర్ లో కావాలి. ఆడపిల్లలు ఎంతేనేమో. ఎవరైనా నువ్వు తెలిసి చెప్పొచ్చు కదా వివేక్. నువ్వు చెప్పు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఒక ఆర్చు, ఆర్చ్ కాదు, అక్కడ నుంచి ఒక వాక్వే, ఇంకా ఇక్కడ లాంచు. అయితే ఇటుపక్క లాన్ వేయదా? కాస్త ఊరికే ఉండవయ్యా, మాకు తెలీదా? ఇక్కడ లాంచ్ చేస్తాను, అక్కడ స్విమ్మింగ్ పూల్ చేయొచ్చు. అసలు ఏం బాగోదు. అవును, నేను ఫస్ట్ ప్లాన్ చేస్తాను. నాకు అవ్వకపోతే మీరు వేరెవరినైనా పెట్టి చేయొచ్చండి. రా, ప్లాన్ చేద్దాం.
ఇది ఏడ్చినట్టే ఉందిలే. ఈ ఫ్రెండ్షిప్ అంతా మంచిది కాదు. సార్ నాకు ఒక డౌట్, అది ఇటు పక్క పెడితే ఏమైపోతుంది? షో అయ్యో లానంటే గడ్డి పెంచే చోటు. అవునా? ఇంకా అటు పక్క గనక స్విమ్మింగ్ పూల్ వచ్చిందనుకో, పైనుంచి చూస్తే ఎంత బాగుంటుందో. స్నానం చేసేది తర్వాత చూద్దాం. పొందూరి ఇప్పుడు రండి, మధ్యాహ్నానికి కడుపులోకి ఏదైనా తోద్దాం. పద రండి పద. హరిణి, అక్కడ ఒక ఆర్చ్ పెడితే ఎలా ఉంటుంది చెప్పు. పర్వాలేదు, సరేలే, ఒక ట్రెడిషనల్ టచ్ ఉండాలి. ఆహా, ఎగతాళి చేస్తున్నావని చెప్పు. ప్లాన్ 2 రోజుల్లో ఇచ్చేస్తానులే, వర్క్ స్టార్ట్ చేసే పడి చూడు. అది నేను చూసుకుంటాలే. చేసుకుంటూ విరిచే పువ్వులగా ఆనందంగా అందరూ సొంత పనులు చేసుకుంటూ విరిచే పువ్వులగా చేసుకుంటూ విరిచే పువ్వులగా ఆనందంగా అందరూ సొంత పనులు చేసుకుంటూ విరిచే పువ్వులగా. చలి గాలి
ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? గుండెల్లు ఈ ముందు కళ్ళెల్లు తెలుస్తుంది, పెదవుళ్ళు నీ మౌనం తప్పిస్తుంది. వివేక్, ఈ ఇంట్లో ఏదో సమస్య ఉందిరా. ఏం సమస్య ఏంటి? ఏంటో, ఒక సూపర్ హీరో పవర్ లాగా ఫీల్ అవుతుందిరా. అబ్బే, నాకనిపించలేదు. ఏదో ఉంది, అది మాత్రం తెలుసు. రే పోరా నువ్వు అక్కడివి. ఏంటిది, అది పడిపోయిందా? ఎవరైనా విసిరాడా? నేను చెప్పాల్సింది చెప్పానబ్బా. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? రా, దో కూర్చో. చెప్పు, ఏంటి మన ప్లాను? ఈ వర్షాకాలం ముందు ఏదైనా పని అవుతుందా? చూద్దాం, చెయ్యచ్చులే. ఒక నిజం చెప్తావా? దీనికంతా ఎంతిచ్చా? అమ్మ బాబోయ్, నేను చెప్పను, అది ట్రేడ్ సీక్రెట్. ట్రేడ్ సీక్రెట్ అయితే చెప్పుతులే. మేడంకి కోపం వచ్చిందనుకుంటా. వెళ్ళిపోతుంది. నీ అబ్బారే చేసేవారా? సెట్ చేసుకున్నాడు అనుకుంటా. ఓరి నాయను, అబ్బా, ఎక్కడ కనబడటం లేదండి. ఖచ్చితంగా వాడు అమ్మాయి దగ్గరే ఉంటాడు. దేవుడా, వాడు అక్కడే ఉండాలి. నీ అబ్బరే, ఎరా అంత గొప్పవాడు అయిపోయావా? రారా, నీ పని చెప్తా.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं పిలవలేదే. ఏదో దెయ్యం బెదిరించినట్టుగా బిత్రపోయి ఉన్నాడేంటి? ఏంటి సార్ ఇది? భలే ఉంది పొందూరి సార్. ఈ ఇల్లు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? దగ్గర దగ్గరగా 20 సంవత్సరాలుగా తెలుసు. అప్పుడు ఇదో పెద్ద బంగ్లా, దాన్ని పడగొట్టే ఈ ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టామన్న మాట. ఏమైంది సార్? ఏం లేదు, ఊరికే అడిగాను. అలాగా రే, విషయం ఏంటో చెప్పరా ముందు. మనం ఉంటున్న ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని మీకు అనిపిస్తుందా? ఏం దుష్టశక్తి? అలాంటిదేం లేదు. ఏం సమస్య? నీకేదైనా అనిపించిందా? నాకు ఇక్కడ ఏదో అనుమానంగా ఉంది. ఉంది, ఏదో ఉంది. అది మనల్ని ఫాలో అవుతున్నట్టు నాకెందుకో అనిపిస్తోంది. ఫాలో అవుతోందా? నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఇవాళ నేను ఆకేసి చూశాను, ఆ దుష్టశక్తి మన వెంట పడుతోంది. దాంట్లో డౌట్ లేదు. ఎవరైనా స్వామీజీని కలిసి అడిగి చూడాలి. చూద్దాం. వివేక్, ఈ ఇంట్లో ఏదో సమస్య ఉంది. ఏం సమస్య? అది ఏంటో నేను చెప్పలేకపోతున్నాను. అబ్బే, నాకలా అనిపించలేదు. ఏదో ఒక డిస్కంఫర్ట్. మణి చెప్పాడు, వెంకట్ చెప్పాడు, ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. నాకే అర్థం కావట్లేదు. ఏదో ఉంది. నేను చెప్పాల్సని చెప్పాను, ఇక నీ ఇష్టం అంతే. చెప్పేది నిజమై ఉంటుందా? పొందూరి, 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 ఎక్కడికి వెళ్ళాడు ఇంత పొద్దునే? పొందూరి, పొందూరి, వీరెక్కడికి వెళ్ళారు? వాణి చూడు. వివేక, పొందూరిని చూసావా? లేదే. పొద్దు నుంచి కనిపించడం లేదురా? ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఉండుంటాడు. ఇక్కడ మొత్తం చూసాం, వాడు ఇక్కడ ఎక్కడా లేడు. రాయ్, ఇక్కడే ఉంటాడు లేరా? ఏరా, ఇప్పుడు ఎవర్రా వన్ షాప్కి వెళ్తారు? నువ్వే వెళ్ళాలి. నేనా? అక్కడ కనబడట్లేదు. నేను అక్కడ అంటే వెతికాను. అవునా? అవునా. ఏ, వెళ్ళే వాళ్ళు వెళ్ళని. పెద్ద కొంప ములిగినట్టు. రే, మణి ఇంకా రాలేదేంటి? మందు దొరికిందా? మందు లేకుండా నేను వస్తానా? ఆ పొందూరు చూసావా? నేను చూడలే. వాడు ఎక్కడికి వెళ్ళి చచ్చాడో ఎవరికి తెలుసు. మరి బాబా ఆగు, నేను వచ్చిన తర్వాత కొడదాం. వెళ్ళు. రే, గ్లాస్ లట్టుకొచ్చాయి. అదంతా రెడీగానే పెట్టాను. రే, త్వరగా రారా బాబు. నేను వచ్చేసా, పోయిరా, బాగా టయర్డ్గా ఉంది. అయినా ఏంటి, మందు దొరికింది కదా. హరిణి, నీళ్లు తీసుకురా. ఇదిగో నీళ్లు. నేను పడుకోపోతున్నా. పడుకో. ఉన్నాను.
శివన్నా సస్పెన్షన్ అయిందా? లేదు సార్, ఇంకా నెల రోజులుంది. సార్ సార్ ఐఎంఐ తీసుకొచ్చాం. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా కాంటాక్ట్ చేశారా? లేదు సార్, తన హస్బెండ్ కాల్ చేశాం. ఓకే సార్, నేను లోపలికి వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళు. ఓకేనా? ఓకేనా? సరే సార్. ఇదిగో నే నీళ్ళు, నీళ్ళు తాగవు. తాగవే? నాకొద్దు. సారచ్చా ముందు నీళ్ళు తాగవు. వద్దంటున్నాను కదా. ఏంటే వద్దు వద్దు అంటున్నావు? సౌమ్య మేడం సమాధానం చెప్తుందా? ఆ చెప్తుంది సార్. ఏ జరిగి నిలబడవే. ఏ సింహాద్రి సార్, ఏంటిది ఇలా చూడండి. మీరు మెలిగా అడగండి, ఆవిడ కోఆపరేట్ చేస్తారు. కూర్చోండి. పేరేంటి? ఇల్లక్కడా మచిలీపట్నం. ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసమే. నీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. నాకు తెలీదు 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 తెలీదు. ఇట్స్ ఓకే, కూల్ డయానా, కూల్. నాకు తెలుసు, కానీ ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు కదా. మీరెలా అక్కడికి వెళ్ళారు? మీతో పాటు ఎవరైనా వచ్చారా, లేక ఒంటరిగా వెళ్ళారా? ఎవరితో సార్? దీంతో నేను చెప్పిస్తాను సార్. ఒక నిమిషం సార్, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యన ఎందుకు టెన్షన్ అవుతున్నారు? సారీ సార్. డయానా, ఆ రోజు నీతో పాటు ఎవరైనా వచ్చారా? నాకేం తెలీదు సార్, తాగటానికి నీళ్లు కావాలి. సింహాద్రి, వెళ్ళి నీళ్ళు తీసుకురా. చెప్పు షమీర్. సార్ నేను వచ్చేస్తాను సార్. అక్కడే వెయిట్ చేయి, వస్తాను. సరే సార్. ప్రశాంతంగా ఆలోచించి చెప్పు. అవును, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? హస్బెండ్. మీరేం చేస్తున్నారు, ఐ మీన్ జాబ్ చేస్తున్నారా? సార్ నేను ఒక ఆర్కిటెక్ట్ని. ఒక పాత బంగ్లా స్ట్రక్చర్ చూడటానికి ఒంగోలులో ఉంటాను. అది 1 వీక్ ట్రిప్పే. ఏప్రిల్ 20 నా ఇంటి నుంచి బయలుదేరానని అనుకుంటున్నాను. ఓకే. చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారో తెలుసా? సార్ చనిపోయిన వాళ్ళని నాకు తెలీదు. వాళ్ళని ఇంతకు ముందు నేను చూడలేదు. వాళ్ళ ఎవరనే నాకు తెలీదు. అలా చెప్తే నేను ఎలా నమ్మేది? పరిచయం లేని వ్యక్తులతో మీరెలా అక్కడ ఉన్నారు? లేకపోతే మీరెందుకు అక్కడికి వెళ్ళారు? చెప్పవే, అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ మీరు అనండి. వద్దు, డయానానే చెప్తుంది. ఇలా చూడండి, డయానాని కాస్త రిలాక్స్ అవనండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేలోగా మీరంతా గుర్తు తెచ్చుకోండి. అర్థమైంది కదా? సార్ 100 ఎకరాలు కదా సార్, మీకు మంచి రేట్ తమ్మేస్తాను సార్. సార్ వచ్చారు. సార్, నీతో నా చోటు గురించి చెప్పి ఎన్ని రోజులైంది. అవును, నీ బాస్ పేరేంటి? జిజో. జియోబాల్. జియోబాల్, మంచోడే. సార్ మీరు కూర్చోండి. నా చోటు అమ్మమ్మని చెప్పింది, నాకు ఇప్పుడు అర్జెంట్గా డబ్బు అవసరం కాబట్టి రేటు తగ్గినా పర్లేదు, నాకు డబ్బు కావాలి. ఓకే సార్, మనం డీల్ చేద్దాం. అలాగా ప్రాపర్టీ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా? ఇలాగే ఎప్పటి నుంచో చెప్తున్నావు. అది చూసుకుందాం సార్. షావు సార్, సింహాద్రిని పిలు. సార్ సింహాద్రి లేట్ సార్, బయటికి వెళ్ళాడు. ఓ, బయటికి వెళ్ళాడా? సరే, నువ్వు పని చేయి సార్. నా టేబుల్ మీద ఒక బ్రౌన్ కవర్ ఉంటుంది సార్, దాన్ని తీసుకురా. ఓకే సార్. ఖచ్చితంగా చేస్తావుగా? ఖచ్చితంగా చేద్దాం సార్. సార్ నా పేరు జాక్సన్, డయానాకు. ఓ జాక్సన్, కమ్ పేపర్లో తీసుకో. జాక్సన్ కూర్చో. థ్యాంక్స్ సార్. జాక్సన్, వివరాలన్నీ తెలిసాయి కదా? సార్ అసలు ఏం జరిగింది సార్? నాకు అయోమయంగా ఉంది. టీవీలో డయానా ముగ్గురిని చంపిందని న్యూస్ వస్తోంది, నాకు మాత్రం నమ్మకం లేదు సార్. డయానా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ బాడీపై దొరికాయి. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తాయి,
నిజమేంటో తెలుస్తుంది. ఎప్పుడు డయానా ఇంటి నుంచి వెళ్ళింది? ఏప్రిల్ 28వ తేదీ సార్. ఒంగోలులో ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ చూడ్డానికి తను వెళ్ళింది సార్. ఒక 15 రోజుల వరకు నాతో కాంటాక్ట్లో ఉంది. ఆ తర్వాత నేను కాల్ చేసినా తను లిఫ్ట్ చేయలేదు సార్. ఒక 1 వారం రోజుల తర్వాత నేను మచిలీపట్నంలో పిటిషన్ పెట్టాను మ్యాన్ మిస్సింగ్ అని. తర్వాత కాంటాక్ట్లోకి వచ్చింది అంతేగా? లేదు సార్. ఒంగోలుకి వెళ్ళిన అమ్మాయి ఎలా అవనిగడ్డకు వచ్చింది? ఆ ఇల్లు కూడా పాతదేం కాదు. ఒకదానికి ఒకటి సింక్ అవడం లేదు జాక్సన్. డయానాకి ఏది గుర్తు రావడం లేదు. పెద్ద సమస్యగానే ఉంది. తను అలా చేసే మనిషి కాదు సార్. నాకు బాగా తెలుసు. మమ్మల్ని రక్షించండి సార్. మాకు సాయం చేయడానికి ఎవరు లేరు. ప్లీజ్. రక్షించడం కష్టమేం కాదు. డయానా కొని చేసిందంటే తనకి శిక్ష పడుతుంది. మీరు డయానాను కలవాలా? అవును సార్, చూడాలి. సుభాష్, సౌమ్యాను పిలు. ఆ షమీర్ దొరికింది కదా? ఓకే ఓకే, సరే నేను కాల్ చేస్తాను. సో ఈయన డయానా హస్బెండ్. డయానా దగ్గరికి తీసుకువెళ్ళండి. తర్వాత మన ప్రొసీజర్ అయిపోయిందంటే డయానాని కోర్టులో సబ్మిట్ చేయాలి. పాల్సన్ వస్తాలే. ఓకే ఓకే సార్. ఓ మీరు వెళ్ళండి. సరే సార్. మీరేమైనా మాట్లాడదలుచుకుంటే పక్కకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. త్వరగా వచ్చేయాలి. నేనేం చేశాను? నాకేమి తెలియదు. నాకేమి జ్ఞాపకం లేదు. నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను. ఇక నేను ఏం చేసేది? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సిఏ సార్కు నీకేదైనా గుర్తుకొస్తే చెప్పు. అంతా సర్దుకుంటుంది సరేనా? తర్వాత అమ్మా నాన్నలకు ఈ విషయం గురించి ఏం చెప్పలేదు. నేనున్నాను కదా. నువ్వేం చాలేరా? ఏలూరు హత్య కేసు విచారణలో డయానాని పోలీస్ కస్టడీలో ఉంచారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా దొరికాయి సార్. ఒక వ్యక్తి పేరు వివేక్ సార్, ఆయనది పక్క గ్రామే సార్. రెండో వాడు వెంకటేష్, ఆయనది పాలకాడు. మూడో వాడు శివమణి, ఆయనది మచిలీపట్నం సార్. ఆ వివేక్ యొక్క ఫోన్ కాల్స్ దొరికాయి సార్. అతనితో ఆఖరిసారిగా మాట్లాడిన ఆయనతోనే మాట్లాడారు సార్. మీరేం చెప్పారు? ఆయన పేరు బాల సార్. ముందు వాళ్ళ స్టాపారట. ఇప్పుడు ముంబైలోనూ ఎక్కడో వర్క్ చేస్తున్నాడు సార్. ఆయన ప్రస్తుతానికి ఈ ఊర్లోనే ఉన్నారు. రేపు రమ్మని చెప్పారు సార్. ఓకే, గుడ్. ఆ ఇంటి ఓనర్ ఎవరిని పిలిచారా? పిలిచారు సార్. ఆయన కాస్త టెన్షన్గా ఉన్నారు సార్. కేసు ఏదైనా అయిందంటే ఫారిన్ వెళ్ళలేరుగా. టెన్షన్ ఎందుకు అవ్వాలి? ముందు రమ్మని చెప్పండి, తర్వాత వెళ్దామా వద్దా అని ఆలోచించచ్చు. ఓకే సార్. ఓకేనా? మీరు బయలుదేరండి. అలాగే సార్. వివేక్ గారి వైఫ్ అయినా మీరు? అవునండి, లోనికి రండి. అక్కర్లేదు, ఈ స్థితిలో నేను అడగకూడదు. అయినా ఇన్వెస్టిగేషన్ భాగంలో అడగకుండా ఊరుకోలేం కదా.
వివేక్ కాల్ లిస్ట్ లో మీకు చేసిన కాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీ మధ్య ఏమైనా మనస్తాపాలు ఉన్నాయా? అది ఏంటంటే కొన్ని రోజులుగా నేను ఇక్కడే ఉన్నాను. మాలో చిన్న సమస్యలు వచ్చాయి. ఏవైంది మేడం? ఏం లేదు, నేను కొన్ని డీటెయిల్స్ అడుగుదామని వచ్చానంతే. ఆ మర్డర్ విషయంలో నేను కాస్త బిజీగానే ఉన్నాను. అయితే సరే. విజయ్ కదా? అవును సార్. నిజంగా ఏం జరిగింది? నాకేం తెలియదు సార్. జైన్ చెప్పి మిమ్మల్ని వివేక్ పిలిచాడు. ఆయన నన్ను ఎందుకు పిలిచారంటే తను ఇల్లు కొన్నారని దాన్ని రెనోవేషన్ చేయాలని చెప్పి నన్ను పిలిచారు. మీరు వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎప్పుడు వెళ్ళారు? నేను ఇంటికి రాత్రి 10వ తేదీ అనుకుంటాను సార్. వెళ్తూ ఉండగా నేను వివేక్ సార్కి ఫోన్ చేశాను సార్, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏదో పాత కక్షతో ఆయన్ని చంపావు, అవును కదా? లేదు సార్. అయితే ఎవరు చంపారు చెప్పు. అయ్యో సార్, నాకేం తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళు, కానీ నేను పిలిస్తే వెంటనే రావాలి. అర్థమైందా? వస్తాను సార్. వెళ్ళు. సరే సార్. సార్. ఎస్. ఆ ఇంటి వాళ్ళు వచ్చారు సార్. రమ్మని చెప్పండి. ఓకే సార్. మార్నింగ్ సార్. చాల్స్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మనం ఇంటికి వెళ్దామా? అలాగే సార్, వెళ్దాం. సార్ ఒక్క నిమిషం. హలో, నేనేరా? తణుగ్గేగా. ఓకే ఓకే, వెళ్దామా సార్? వెళ్దాం. సార్ మీరు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి. సరే సార్. మీరు వెయిట్ చేయండి. అలాగే సార్. చాల్స్ మీరు బెండెక్కండి. సరే సార్.
సుభాష్ సార్, నేను చార్ల్స్ని ఇంకోసారి కలవాలి. పిలుద్దాం సార్. నో, మనమే వెళ్దాం. సరే సార్. హలో. హలో. గుంటూరు పోలీస్ స్టేషన్. ఎస్. నేను అవినగర్ డ్యాసేని. ఎస్ఐ సుధీర్ని సార్. నేను అడ్రస్ చెప్తాను. చెప్పండి సార్. హరిణి, తణుకు నిలయం, వయ్యా గన్నవరం, పెద్ద ఔట్పల్లి. ఓకే సార్. ఈ అడ్రస్కి వెళ్ళి చెక్ చేయండి. ఇట్స్ జస్ట్ గెస్సింగ్. సరే సార్, కనుక్కొని చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, నీలకంఠ సార్. సార్ లోపల ఉన్నారు. హలో సార్. మీ బండిలో మనం వెళ్దాం. ఓకే సార్. స్విట్జర్లాండ్ లో ఉంటున్నారా? అవునండి, 25 ఏళ్లుగా అక్కడే. చనిపోయిన వాళ్ళు తెలుసా? నాకు తెలియదు సార్, నేను ఆవిడ్ని చూసి. మీడియేటర్ చెప్పాడు మీ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ వాళ్ళు కొన్నారని. అలా ఎవరైనా చెప్తే నమ్మచ్చా ఏంటి సార్? నేను నా ఫ్రెండ్తో చెప్పాను 1 సంవత్సరం ముందే ఇంటిని అమ్మేయాలని. ఆ వ్యక్తి 6 నెలల ముందే చనిపోయాడు. ఎవరది? ప్రసన్న అనే ఒక బ్రోకర్. ఓ, నిన్న గుడివాళ్ళలో ఉన్నారా? ఏదైనా పర్సనల్ లేక బిజినెస్ పని మీద? నా ఫ్రెండ్తో ఒక పని ఉండింది, అందుకే నేను వెళ్ళాను సార్. ఏమైంది సార్? ఏం లేదు, ఊరికే అడిగాను. డ్రైవర్ బండి తిప్పు. సార్, నేను ఎస్ఐ సుబేర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను ఆ కేసుని విచారం చేశాను. చెప్పండి సార్. అదేంటంటే 5-6 ఏళ్ల ముందు హరిణి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అందువల్ల కేసుని క్లోజ్ చేశారు. సరే, నేను త్వరలో వస్తానులేండి. ఓకే సార్. డీటెయిల్స్ అన్ని ఫ్యాక్స్ చేయండి. డయానా, ఇలా చూడు, నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. అలా చెప్తే ఇద్దరికి సమయం ఆదా అవుతుంది. ఓకే. నాకు తెలిసింది మీతో చెప్తాను మేడం. నాకు స్పృహ వచ్చినప్పుడు నేను కింద పడి ఉన్నాను, అదే నా జ్ఞాపకం. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది? మీరు ఆ ఇంటికి ఎలా వెళ్లారో గుర్తుందా? ఫస్ట్ ఫ్లోర్ లో ఉండిన నేను మెట్లు దిగి కిందకి వచ్చినప్పుడు గుమ్మం తలుపులు మూసి ఉన్నాయి. తలుపు తెరిసి బయటికి వచ్చినప్పుడు 3 రక్తంలో మురిగి ఉన్నది కనిపించింది. మనుషులు లేని ఇంట్లో, అది తాళం వేసే ఇంట్లో మీరెలా వెళ్ళగలిగారు? లోపల నుంచి ఎలా బయటకు వచ్చారు? నాకు ఏమీ తెలియదు మేడం. సార్, డయానా భర్త వచ్చాడు సార్. రమ్మని చెప్పండి సార్. నమస్తే సార్. కూర్చోండి సార్. విషయం అంతా చాలా కాంప్లికేటెడ్ గా ఉంది జాక్ సార్. ఏమైంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ వైఫ్ మాకు కోఆపరేట్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా నాకు ఏది గుర్తు రావడం లేదు అంటోంది. ఇప్పుడేమంటున్నారంటే నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేదాన్ని అంటోంది. 1 సంవత్సరంగా మూసేసిన ఇల్లు ఎలా తెరవబడింది జాక్సన్? సార్, నాకేం తెలీదు.
చూసారా ఇప్పుడు మీకు కూడా తెలియదు సార్ నిజంగానే అర్థమైంది సార్ బెయిల్కి దొరకదు జాక్సన్ రిమాండ్ లో ఉన్నంత వరకు బెయిల్ దొరకదు అంతేకాదు డయానా కన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి డెడ్ బాడీలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ శాంపిల్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి మోరోవర్ ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే నేను ఇక ఏం చేయగలను సార్ నా ప్రయత్నం నేను చేస్తాను తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మీరు బయట వెయిట్ చేయండి నేను వస్తాను విష్ణు అయ్యర్ పార్వతి అమ్మ కూతుల్ని ఈ రోజు నా పుట్టినరోజు మేము అందరం కలిసి గుడికెళ్ళాము మా నాన్న నాకు కొత్త ల్యాప్టాప్ కొనిచ్చారు ఎన్నో రోజులుగా కలకన్నాను తర్వాత ఫేస్బుక్ లో ఒక మనిషి పరిచయం అయ్యాడు బర్త్డే విష్ చేసి మొదలు పెట్టాడు కానీ ఏదో ఒక అనుమానం Thank you.
డయానా, నువ్వు ఒంగోలులో ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళావో కాస్త గుర్తు తెచ్చుకొని చెప్పు. నేను ఒంగోలుకి డయానా టెన్షన్ అంతా ఇప్పుడు పోయిందిగా. అవును కదా జాక్సన్, మనిషి ఇప్పుడు కూల్ అయిపోయారు. డయానా, నేను నిన్న ఒక మాట అడగనా? నీకు హరిని తెలుసా? ఒంగోలులో ఉన్నామే. తెలీదు సార్. అరే, హరిని చెప్పింది డయానా నాకు తెలుసని. నన్ను తెలుసని అన్నారా?
కానీ నాకు తెలియదు సర్. ఓహో. ఏమైంది సర్? హే, ఏం లేదు. నేను ఊర్కే అడిగాను. ఇట్స్ ఓకే. స్వాగతం. ఏలూరు హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణ తర్వాత నేరస్తురాలైన డయానా పోలిగ్రాఫిక్ రిపోర్ట్ మేరకు డయానా చెప్పేవన్నీ నిజమేనని పోలీసులు నమ్ముతున్నారు. అయినా సందిగ్ధంలో ఉన్నారు. అందుకని డయానా కేసుని ఇంకా తీవ్రంగా విచారించాలని అధికారులు వెల్లడిస్తున్నారు. అన్ని సంగతులు నాకు తెలుసు, కానీ మీకు అన్ని విషయాలు ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు. 100% మనసు పెట్టి నేను ఈ కేసును విచారించాను. నాకు తెలుసు డయానా అమాయకురాలని. మీ కొరకు నా వల్ల చేయగలిగింది నేను చేశాను. ఒకవేళ డయానాని ఇందులోకి లాగిన ఆ శక్తి దీనికి పరిహారం కూడా చేస్తుందనుకుంటా. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. సార్, ఇదిగోండి రిపోర్ట్. సార్, ఇది చాలా రేర్ కేస్. మన చట్టానికి కోర్టుకి అర్థం కాని కేసు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. అసలు మీరేమనుకుంటున్నారు మిస్టర్ నీలకంఠన్? నాకేం అర్థం కావడం లేదు. సార్, ఈ కేసులో నాకు పర్సనల్ అనుభవం ఉంది సార్. అది ఈ రిపోర్ట్లో రాశాను. అండ్ ఐ హ్యావ్ ఫెల్ట్ ఇట్. ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు మీరు. కొన్ని నిజాలు ఫూలిష్గానే ఉంటాయి సార్. ఆ రోజు ఫ్రెండ్ని చూడాలని చెప్పి వివేక్ని చూడటానికి వెళ్ళాను. అది మరి ఎవరైనా చూస్తారు. ముందు బండెక్కు. వివేక్, ఏంటి ఇక్కడ? ఏమీ లేదు, మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నువ్వు దిగులు పడకు. పద. బాగా ఆకలేస్తోంది. నేను వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను. నీకేం కావాలి? ఏదైనా. ఈ తలుపేసుకో సరేనా?
దొరుకుతుందా చూస్తాను. హలో బావా, అంతా ఓకే కదా? నువ్వు అలా అంటున్నావా? అయితే సరేలే, వచ్చేస్తాను. నువ్వు అక్కడే ఉండు, నేను దీన్ని వదిలేసి వచ్చేస్తాను. హలో బాబా, ఒరే, హలో బేబీ, ఆఖరి రోజు నేను ఈ ప్రపంచంలో బ్రతకడానికి హక్కులేని దాన్ని. అవును, నేను ఇక ఉండకూడదు. ఎవరు ఎదురు చూడని బ్రతుకు, ఇది ఒక ఆత్మహత్య పత్రం కాదు, ఇది నా జీవితమే. నీలకంఠన్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ మన డిపార్ట్మెంటు చట్టాలు ఇవి ఒప్పుకోవు కదా. కోర్టులో దీన్ని అంగీకరించరు సార్ ఎంతగా చెప్పినా సరే. సరే మేడం, రమ్మన్నారు. మీరేం కంగారు పడకండి, సార్ అన్ని సరిచేస్తారు. మేమేం చేయాలి మేడం? నీ విషయం కాస్త కాంప్లికేషన్, కానీ ఒకవేళ సార్కి అన్ని విషయాలు తెలుసు కదా. మనం ఇంకా ఏం చేసేది జగ్స్? నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు, మనకు అంతా మంచి జరుగుతుంది. ఒరే మణి, ఎక్కడికి వెళ్ళారా? నేను వచ్చేసా. రే, మందు దొరికిందా? దొరకకుండా మందు లేకుండా నేను తిరిగి వస్తానా? ఆ పొందూరి కనిపించాడా? లేదురా. పిచ్చోడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలుసు. తాగొద్దు, కలిసి తాగుదాం.
దిగో గ్లాస్ అట్టుకురా. రెడీగా ఉంచాను. దిగో త్వరగా రా. వస్తున్నారా తాగుదాం. చాలా జనం ఉన్నారా బాబు, గంటన్నర కాలం పట్టింది దాన్ని కొనడానికి. క్యూ అయితే ఏంటి, మందు దొరికింది కదా. ఎవరిని నీకు అర్థమైందా? హరిణి, నేను విసిరిన వలలో నువ్వు పడ్డావు. ఇవన్నీ నేను నీ కొరకు తయారు చేసినవే. నువ్వు చెడిపింది నన్ను మాత్రం కాదు, నా కుటుంబాన్ని కూడా. నిన్ను చంపకుండా నేను ఈ ప్రపంచం నుండి పోను. నేను మీకు ఇచ్చిన రిపోర్ట్లో ఎటువంటి పొరపాటు చేయలేదు. నిజాయితీకి కట్టుబడి నేను ఈ పని చేశాను. నేను విచారం చేసిన తర్వాత కొత్త క్లూస్ దొరుకుతాయని నేను అనుకోవడం లేదు సార్. మీతో అబద్ధం చెప్పడం వల్ల నాకు ఎటువంటి లాభం లేదు. ఇది అటువంటి కేసు కూడా కాదు. ఇకపై మీ ఇష్టం సార్. ఓకే సార్. ఓకే. మార్బంగా చేశారని రిపోర్ట్ ఉంది సార్.